చెప్పాడు కానీ హీరోని కనిపించలా. ఆ సినిమాలో చూసుంటే ఫలానా అని చెప్పాడు. అలాంటప్పుడు ఫ్లాష్ బ్యాక్ పెట్టి సినిమాను పాడు చేస్తారు, చెప్పకుండా క్లుప్తంగా అలా జరిగిందని చెప్పాడు అన్నమాట స్టోరీ మూవ్ అవ్వడానికి. సో హీరోయిన్ లేకుండా తీసిన సినిమాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు ఎక్స్పీరియన్స్లో ఇదే ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి, 226 మినిట్స్ ఇంక్లూడింగ్ ఆల్ స్టాట్యూటరీ వార్నింగ్స్ అని కలిపి. సో 2 hours 20 minutes సినిమా ఉంటే అది డిఫరెంట్గా గ్రిప్పింగ్ ఉంటుంది. మేము ముందే పబ్లిక్ని అందరినీ నేను ఎలా కన్విన్స్ అయ్యానో పబ్లిక్ కూడా అదే చెప్తున్నాను లాస్ట్ 10 days బట్టి, నో సాంగ్స్, నో హీరోయిన్, నో రొమాన్స్, కానీ మిమ్మల్ని థ్రిల్లింగ్గా ఉంటుంది, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్తున్నాం కదా. సో సబ్జెక్ట్ బాగుంది, డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉందంటే మనం యాక్చువల్లీ మంచి ఎక్స్పెక్ట్ చేయాలి, చేస్తాం. నేను యాక్చువల్లీ ఇంతకుముందు అబ్రాడ్లో ఉండేవాడిని, సో ఇక్కడ సినిమా ప్రొడక్షన్ అప్పుడు వచ్చి వెళ్తుండి, ప్రొడక్షన్ అయినప్పుడు హాయిగా ఫారెన్లో ఉండేవాడిని. సో లాస్ట్ ఇయర్ నేను యాక్చువల్లీ అక్కడ అంతా వైండప్ చేసి ఇండియా వచ్చాను. సో ఖాళీ ప్రొడక్షన్ జరుగుతుంది మా సినిమా ఒకటి, రాజ్ తరుణ్, మాళవిక నాయర్, కొండ విజయ్ కుమార్ సినిమా ప్రాజెక్ట్ జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే నేను కాకపోతే ఇంకోటి రిలీజ్ చేస్తారు సినిమా, తెలుగు ఆడియన్స్ డిఫరెంట్గా వస్తుంది. ఏదైనా మంచి సినిమా రిలీజ్ చేయడానికి అన్న ఆపర్చునిటీ ఉంటే చేద్దాం అని ఈ ఎన్జికి కానీ ఇది కానీ నేను తీసుకున్నాను అన్నమాట. అంటే తెలుగైనా తమిళైనా డబ్బుడైనా సినిమా బాగుంటే మనం ప్రేక్షకులు చూస్తున్నారు, అలాంటి మంచి సినిమా మనం అందిస్తా కూడా నేను ప్రయత్నిస్తానమాట. ఏమండి నేనా? ఆయన ఆల్రెడీ ఒకళ్ళు 3 సినిమాల్లో కన్ఫర్మ్ అయ్యి కమిట్ అయి ఉన్నారు వాళ్ళు. సో నేను కార్తీక్ గారిని సూర్యతో గారిని స్టేట్ సినిమా చేసే ప్రస్తుతానికి ఉద్యోగం నాకైతే అలాంటి ఆలోచన కాదు. ఆలోచన రావచ్చు కానీ అలాంటి ఆపర్చునిటీ ఏం రాలేదు. ఒకడు వస్తామంటే డెఫినెట్గా ఆలోచిస్తాను. మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి, డైరెక్టర్ ఉండాలి. జస్ట్ నేను ఏంటంటే ఒక కాంబినేషన్గా ఈ హీరోతో సినిమా తీద్దామని ఆలోచించాను. ఒక మంచి సబ్జెక్ట్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ నేను కన్విన్స్ అవ్వాలి, కన్విన్స్ అయిన తర్వాత దానికి తగ్గ డైరెక్టర్ దొరికితే ఆ సబ్జెక్ట్కి ఎవరు హీరో అని ఆలోచించుకుంటాను తప్ప ఒక హీరోకి ఏ సబ్జెక్ట్ చేద్దామని ఆలోచించుకోను. సో అందుకని నేను మాకు కమిట్మెంట్ లేదు, ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా ఆలోచిస్తాను. దృష్టిలో పెట్టుకున్నాను, పెట్టుకుని డెఫినెట్గా ఇంతకుముందు 2 సినిమాలు ఆడలేదు, కొంచెం డిసప్పాయింట్ చేసి. అంతకుముందు కాకి అని అంతమంది సినిమాలు మంచివాడినే ఒకటి 2 డిసప్పాయింట్ అని కారణాలు రకరకాలు ఉన్నాయి. లాస్ట్ టైం చిన్నబాబు అని వచ్చింది తమిళనాడులో పెద్ద హిట్, కానీ ఇక్కడ ఏంటంటే అదే టైంలో వేరే సినిమాలు రావడం వల్ల, వేరే సినిమాలు కొంచెం యూత్ అట్రాక్ట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. సో బాక్స్ ఆఫీస్ పరంగా లేకపోయినా ఏదైనా సరే, ఇప్పుడు ఒక హీరో సినిమా ఆడకపోతే నెక్స్ట్ సినిమా ఆడదనే రూల్ ఏం లేదు కదా. ఆ సినిమా ఏమిటి, దాని స్టోరీ ఏమిటి, దాని యొక్క ఈ డైరెక్టర్ ఎలా తీస్తాడు, ఆ కాన్ఫిడెన్స్ కూడా చేస్తాం ఏదైనా. సో ముందు సినిమాల గురించి మాకు అవగాహన ఉంది, అయినా సరే ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ తోటే రిలీజ్ చేశాం అన్నమాట. తెలుగు సినిమాలు అంటే దీపావళి మన తెలుగు సినిమాలకి మంచి సీజన్ కాదు. మన సీజన్ అంటే సమ్మర్, దసరా, సంక్రాంతి, అది మన తెలుగు వాళ్ళకి. అదే తమిళంది అదే దీపావళి పెద్ద రిలీజ్ ఫెస్టివల్ అన్నమాట వాళ్ళకి. ఎప్పుడు 2-3 పెద్ద సినిమాలు వస్తాయి, ఈసారి యాక్చువల్లీ 3 రావాల్సింది, వాళ్ళు మాట్లాడుకుని 2 రిలీజ్ చేశారు తమిళనాడులో. సో దీపావళికి తెలుగు జనరల్లీ రాదు, ఎప్పుడైనా ఒకళ్ళు నిజంగా పెద్ద సినిమా ఏదైనా వచ్చినా అది ఆడినట్టు కూడా లేదు. సో అందుకని తమిళ వాళ్ళకి దీపావళి సీజన్ ఇచ్చేస్తాం అన్నమాట. నేనా అంటే మనం యాక్చువల్లీ ఖైదీ గురించి మాట్లాడుతున్నాం. అదే ప్రొడ్యూసర్ గురించి మాట్లాడంటే మాకు రెగ్యులర్ ప్లానింగ్ కరెంట్గా షూటింగ్ జరుగుతుంది ఒక సినిమా, నేను చెప్పాను కదా, రాజ్ తరుణ్, మాళవిక నాయర్, కొండ విజయ్ కుమార్ కాంబినేషన్ తో సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50% అయింది. మా షూటింగ్ డిసెంబర్ కంప్లీట్ అవుద్ది, తర్వాత 2-3 ప్రాజెక్టులు డిస్కస్ చేస్తున్నాము. సో అన్నీ సెట్ అవుతే కంటిన్యూ చేస్తాం అన్నమాట. సోషల్ మీడియాలో కానీ కొత్త పరంగా కానీ చాలా జెన్యున్గా ఉందండి, టాక్ అప్డేట్ అవును, ఆడియన్స్ చాలా ప్రమోట్ చేస్తారు ఈ సినిమా, మీ దృష్టికి వచ్చిందండి? యాక్చువల్లీ ఇప్పుడు అంటే అడ్వర్టైజ్మెంట్ డిఫరెంట్ మీడియాస్ ఉన్నాయి, కానీ సోషల్ మీడియా ఇస్ బికమ్ వెరీ మోర్ పాపులర్ అండ్ యాక్టివ్ ఈ టైంలో. సో దాంట్లో కూడా మేము బాగా ప్రమోట్ చేస్తున్నాం. మీ సోషల్ మీడియాలో చూస్తే రకరకాల
సోషల్ మీడియా, తర్వాత బుక్ మై షో కానీ లేదా పేటిఎం కానీ, సో వేరియస్ ప్లాట్ఫామ్లో ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎక్కువ రీచ్ అవుతుంది, త్వరగా రీచ్ అవుతుంది అన్నమాట. సో అన్ని విధాలు మామూలు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, అలాగే సోషల్ మీడియా అన్నింటిలో ఈక్వలెంట్గా చేస్తేనే సినిమా అందరూ రీచ్ అవుతుంది త్వరగా. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ యాక్చువల్లీ. ప్లస్ సినిమా చూసిన వాళ్ళు వాళ్ళే ట్వీట్ చేస్తారు కదా, సినిమా చూసింది బాగుందని వాళ్ళే 10 మంది చెప్తారు, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు. అదే ఇంపార్టెంట్ మౌత్ టాక్ అన్నమాట. అదే యాక్చువల్లీ బ్యాక్ బోన్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ. సరే నేను చెప్పకూడదు అది. Please like, follow and subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.